Brangar. అధ్యక్ష, అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి రెండవదిగా, నేను రెండవసారి అసెంబ్లీకి రావడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. నా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇది బార్డర్, అటు నల్లమల, ఆ తర్వాత రాయలసీమ, అంటే ఆంధ్రప్రదేశ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఎక్కడ పోవాలో తెలియనటువంటి పరిస్థితి. హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో, గైనకాలజిస్ట్ కానీ, తర్వాత సర్జన్ కానీ, తర్వాత పీడియాట్రిషియన్ కానీ, వీళ్ళంతా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి మేము కర్నూలుకు పోతే అక్కడ ఆరోగ్యశ్రీ అప్లికబుల్ ఉండదు. మీరు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఆరోగ్యశ్రీ రాదు, మీరు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాలి అంటారు. మరి అదేవిధంగా హైదరాబాద్కు రావాలని అంటే, లేకపోతే ఇంకెక్కడికైనా సూపర్ స్పెషాలిటీకి పోవాలని అంటే దాదాపు 250 కిలోమీటర్లు. కాబట్టి ఖచ్చితంగా అలంపూర్ నియోజకవర్గంలోని వైద్య విధాన హాస్పిటల్లో ఆల్ స్పెషలిస్ట్ రౌండ్ ద క్లాక్, అంటే దాదాపు రాత్రి కూడా డ్యూటీలో, మాకు ఎక్కడ అవకాశమే లేదు, మేము పోవడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ హాస్పిటల్లో స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ని అందరిని అపాయింట్మెంట్ చేయాలని, మరియు ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా చెప్పాము. తర్వాత అక్కడ నుండి కర్నూలు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా అది కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్, అక్కడ అంబులెన్స్ లేదు. మరి అంబులెన్స్ లేదు, అది ఒక రిజర్వ్డ్ నియోజకవర్గము, అక్కడ ఉన్నటువంటి ఎక్కువ శాతము దళితులు, తర్వాత నిరుపేదలే ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక అంబులెన్స్ ఉండాలా, తర్వాత మాకు ఆరోగ్యశ్రీ ఏదైతే ముఖ్యమంత్రి గారు, మన ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సత్సంబంధాలు ఉన్నవి, మా అలంపూర్ మరి గద్వాల నియోజకవర్గాలకు ఆరోగ్యశ్రీ అప్లికబుల్ అయ్యేటట్ల, ఎందుకంటే ఓన్లీ జస్ట్ 30 కిలోమీటర్స్. ఒకవేళ ఒక హార్ట్ పేషెంట్, హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నాడు అనుకో, హైదరాబాద్కు రావాలంటే మధ్యలోనే చనిపోతాడు. ఇంట్రాక్రేనియల్ హిమరేజ్ ఉందనుకోండి, ఆ పేషెంట్ హైదరాబాద్కు రావాలంటే కష్టము. కాబట్టి అక్కడ మాకు గద్వాల్ నియోజకవర్గము, తర్వాత అలంపూర్ నియోజకవర్గానికి ఆరోగ్యశ్రీ అప్లికబుల్ అయ్యేటట్లు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పుష్కరాలకు వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్ కూడా శాంక్షన్ జీవో ఇచ్చినాడు, దానిని అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మరి ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా మనవి చేసుకుంటున్నాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పుడు గద్వాల, అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడ హాస్పిటల్కి పోయేది. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ హాస్పిటల్లో కొంత ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అందుకే మహమ్మద్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కూడా సపరేట్ బ్లాక్స్ వాళ్ళ గురించి ఏర్పాటు చేయడం జరిగింది టెంపరీగా. ఖచ్చితంగా మీరు చెప్పేటువంటి అంశాన్ని పరిశీలన కూడా ఉంది. ఆ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు కలిసి అభివృద్ధిలో ముందుకు పోతున్నాయి కనుక ఖచ్చితంగా మీరు అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా అయ్యేటట్టు చూస్తాం అధ్యక్ష.